రాష్ట్రంలోనూ పాయకరావుపేట నియోజకవర్గంలోనూ వైసీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందని పిఎల్పురం సర్పంచ్ పడాల దివాణం అన్నారు. టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా అనిత చేసింది శూన్యమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పిఎల్పురం, నామవరం, సీతారాంపురం గ్రామాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగుల్ ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ పడాల దివాణం ఆధ్వర్యంలో సుమారు 150 మంది టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఉపయోగపడతారు ఎందుకంటే మీరు ఈ గురించి తెలియ ఇంత గతంలో ఒకే దిక్కిన 3 సార్లు గెలవడం జరిగింది. అయితే 2వసారి 3వసారి
చేసింది ఏమీ లేదు. ఆవిడ పుట్టినరోజు గారికి మీ అందాలను తీసుకెళ్లి ఉట్టి కాగితాలు ఇచ్చి పట్టాలని చెప్పి ఆవిడ వచ్చి నేను ఛాలెంజ్ చేస్తాను. ఈ 10 సంవత్సరాల్లో మీ నాయకులు గారు 1,000 రూపాయలకు వచ్చింది రోడ్డు కానీ చేస్తుంటే రాజీనామా చేస్తాను. ఇదే చెప్పడం మీరు గతంలో ఎప్పుడైనా ఈ గ్రామాన్ని గత 5 సంవత్సరాల పరిపాలనలో మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేమే చేసాం, ఈ రోజు కూడా మా గవర్నమెంట్ లో కూడా మేమే చేసాం. మీ గవర్నమెంట్ కొంత నాయకులు చెప్పి గవర్నమెంట్ చెప్పి మీ గవర్నమెంట్ ఉన్న 5 సంవత్సరాల్లో మీ నాయకులు ఇంటి ముందు రోడ్డు కూడా వేసుకోవాల. గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడం, ఆ రోజు ప్రతి మహిళని కూడా లక్షాధికారి చేస్తానంటే ఈ తెలుగుదేశం నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అవమానం చేశారు. లక్షాధికారి చేస్తాడంట జగన్ అని చెప్పేసి హేళన చేశారు, కానీ అది నిజం చేసి చూపించినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ కూడా మన వైఎస్ఆర్ పార్టీకి పునాదులు ఎస్సీలు. ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ పార్టీ పునాది ఏదైనా ఉందంటే ఒక ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ఈవేళ వరకు కూడా ఏ విధమైనటువంటి పరిపాలన అందించాడు, అలాగే 14లో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలించారనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ప్రతి పథకం కూడా వాలంటీర్ ద్వారా మీ ఇంటికి చేర్చడం జరిగింది. మీరు చూశారు ఈ 2 నెలల్లో కూడా వాలంటీర్లు ఎవరు ఇంటికి పెన్షన్ ఇవ్వకూడదు, వాలంటీర్లు ఎవరు ఇది చేయకూడదని ఎలక్షన్ కమిషనర్తో ఆపిస్తే ఈవేళ ముసలివాళ్ళందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మీరు చూశారు. పెన్షన్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించండి, మళ్ళీ పెన్షన్లు కానీ ఏమైనా సరే మీ ఇంటికి వాలంటీర్లు అందజేస్తారని. అలాగే ఇందాక మీ నాయకుడు మీకు స్థలాల్లో జరిగిన వాస్తవం అదే మన ఎమ్మెల్యే గారు మన సీఎం గారు వచ్చినప్పుడు చెప్పారు, ఈ పాయకిరాపేట నియోజకవర్గంలో పాయకిరాపేట మండలంలో చాలా మందికి ఇళ్ల స్థలాల యొక్క అధికారుల వల్ల ఇబ్బంది జరిగింది, మేము మన మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ఇళ్ల స్థలాల ఇబ్బందులన్నీ కూడా తీర్చాలని చెప్పి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. మన పాయకిరాపేట మండలానికి ప్రతి అందరికీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా సైట్లు ఇచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు మాసపూరిత తెలుగుదేశం వాళ్ళని ఏ విధంగా కూడా మీరు నమ్మొద్దు, ఎందుకంటే దివానంద గారు మీకు మంచి నాయకుడు, ఏ సమస్య ఉన్నా సరే నేనున్నాను మీకు చేస్తానని చెప్పి ఇప్పటికే రైళ్లు కానీ రోడ్లు కానీ అనేక రకాలైనటువంటి మీ పిఎల్ పురంలో అభివృద్ధి చేసినటువంటి ఘనత మీ సర్పంచ్ దివానంద గారిది. అలాగే జోగుల గారి గురించి మీకు 2 మాటలు చెప్పాలి, ఎందుకంటే చాలా మంచి వ్యక్తి జోగుల గారు. ఇప్పటికే 3 సార్లు పాలకొండలో 1 సారి అలాగే రాజాంలో 2 సార్లు మంచి మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి జోగుల గారు. మీరందరూ ఆశీర్వదించి దీవించి ఆయన్ని మంచి మెజార్టీతో గెలిపించి అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకున్నట్టయితే మన పాయగిరాపేటకు కూడా మంచి అవకాశం వస్తుంది. ఇప్పటి వరకు చరిత్రలో మంత్రి అవ్వండి ఈయన ద్వారా చేసి చూపించి మన పాయగిరాపేటని మంచి అభివృద్ధి ప్రాంతంలో నడిపించి అందరినీ కూడా మంచిగా చూసుకునేటువంటి వ్యక్తి జోగులు గారు. కాబట్టి మీకు అహంకారమైనటువంటి వ్యక్తి కావాలా సౌమ్యమైనటువంటి వ్యక్తి కావాలా ఆలోచించుకోండి. మీరు తెలుగుదేశానికి అయితే ఆవిడ అహంకారం, ఈయన చాలా మంచి వ్యక్తి సౌమ్యుడు. అందుకు మీరు వైఎస్ఆర్ పార్టీకి అండగా నిలబడి మీ పిఎల్ పురం నుంచి మంచి మెజార్టీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడం, ఆ రోజు ప్రతి మహిళని కూడా లక్షాధికారి చేస్తానంటే తెలుగుదేశం నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అవమానం చేశారు. లక్షాధికారి చేస్తాడంట జగన్ అని చెప్పేసి హేళన చేశారు, కానీ అది నిజం చేసి చూపించినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ కూడా మన వైఎస్ఆర్ పార్టీకి పునాదులు ఎస్సీలు. ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ పార్టీ పునాది ఏదైనా ఉందంటే ఒక ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ఈవేళ వరకు కూడా ఏ విధమైనటువంటి పరిపాలన అందించారు, అలాగే 14లో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలించారనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ప్రతి పథకం కూడా వాలంటీర్ ద్వారా మీ ఇంటికి చేర్చడం జరిగింది. మీరు చూశారు ఈ 2 నెలల్లో కూడా వాలంటీర్లు ఎవరు ఇంటికి పెన్షన్ ఇవ్వకూడదు, వాలంటీర్లు ఎవరు ఇది చేయకూడదని ఎలక్షన్ కమిషనర్తో ఆపిస్తే ఈవేళ ముసలివాళ్ళందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మీరు చూశారు. పెన్షన్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించండి,
మళ్లీ పెన్షన్లు కానీ ఏమైనా సరే మీ ఇంటికి వాలంటీర్లు అందజేస్తారని, అలాగే ఇందాక మీ నాయకుడు దివానంద్ గారు చెప్పినట్టు మీకు ఇళ్ల స్థలాల్లో జరిగిన మాట వాస్తవం. రేపు అదే మన ఎమ్మెల్యే గారు మన సీఎం గారు వచ్చినప్పుడు చెప్పారు, ఈ పాయకిరాపేట నియోజకవర్గంలో పాయకిరాపేట మండలంలో చాలా మందికి ఇళ్ల స్థలాల అధికారుల వల్ల ఇబ్బంది జరిగింది, మేము మన మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ఇళ్ల స్థలాల ఇబ్బందులన్నీ కూడా తీర్చాలని చెప్పి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, మన పాయకిరాపేట మండలానికి ప్రతి అందరికీ కూడా అరుగులైన వాళ్ళందరికీ కూడా సైట్లు ఇచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈ రోజు మోసపూరిత తెలుగుదేశం వాళ్ళని ఏ విధంగా కూడా మీరు నమ్మొద్దు, ఎందుకంటే దివానంద్ గారు మీకు మంచి నాయకుడు, ఏ సమస్య ఉన్నా సరే నేనున్నాను మీకు చేస్తానని చెప్పి ఇప్పటికే రైళ్లు కానీ రోడ్లు కానీ అనేక రకాలైనటువంటి మీ పిఎల్పురంలో అభివృద్ధి చేసినటువంటి ఘనత మీ సర్పంచ్ దివానంద్ గారిది. అలాగే జోగులు గారి గురించి మీకు రెండు మాటలు చెప్పాలి, ఎందుకంటే చాలా మంచి వ్యక్తి జోగులు గారు. ఇప్పటికే 3 సార్లు పాలకొండలో 1 సారి, అలాగే రాజాంలో 2 సార్లు మంచి మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి జోగులు గారు. మీరందరూ ఆశీర్వదించి దీవించి ఆయన్ని మంచి మెజార్టీతో గెలిపించి అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకున్నట్టయితే మన పాయకిరాపేటకు కూడా మంచి అవకాశం వస్తుంది. ఇప్పటి వరకు ఈరోజు పాయకిరాపేట నియోజకవర్గం వైఎస్ఆర్ అభ్యర్థిగా మేము ప్రచారం చేస్తుండగా ప్రజలు నిరాదరణలు పడుతున్నారు, జనస్వాగతం పలికి బుట్లు పెట్టి హారతలు ఇచ్చి ప్రజలు చాలా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది బాబు అని మాతో చెప్పడం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా పిల్లలు చదువుకుంటున్నారు బాగా, అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు, విద్యా వైద్యం చాలా బాగుంది, ఒక మంచి పరిపాలన చేస్తున్నాం, ఒక గొప్ప ముఖ్యమంత్రి అని ప్రజల్లో చాలా ఆదరణ కనిపిస్తుంది. ఇంత ఆదరణ చూసి వారం లేక చంద్రబాబు నాయుడు నీచపు మాటలు కూడా ఆడుతున్నారు, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ఆయన మతి భ్రమించింది, ఆయన ఏం మాట్లాడతారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారిపై సాధించడానికి కూటమి ఏర్పాటు చేసుకున్నారు, ఇంకా కూటమితో ఇంకా మేమేమి చేయలేమేమో, మా కూటమి కూడా జగన్మోహన్ రెడ్డి పనికిరామేమో అనే ఆలోచనతో ఇంక ఏమేమో మాట్లాడడం చాలా నీచమైన మాట్లాడడం చాలా బాధాకరం. కాబట్టి ప్రజలు ఇప్పుడు కూడా మంచి పరిపాలన చేస్తున్న నాయకుడిని కోరుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు దివంగత రాజశేఖర రెడ్డి గారు వారి 2004-09 వరకు వారి పరిపాలన ఒక స్వర్ణయుగం, అలాంటి పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నా తండ్రి ఒక్క అడుగు వేస్తాను 2 అడుగులు వేస్తాను చెప్పి ఎన్నో అడుగులు వేసుకుంటూ భారతదేశంలోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా ఒక మంచి వాలంటీర్స్ విధానం కానీ సచివాలయాలు ఆర్బీకేలు హెల్త్ సెంటర్లు అనేక గ్రామాల స్వరూపంలో మార్చి ఈరోజు గొప్ప పరిపాలన చేస్తున్న మంచి ముఖ్యమంత్రి గారు, అలాగే పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఆయన ఈరోజు కడుపు నిండా అన్నం తినేటట్టుగా ఈరోజు ఉన్నారంటే, ప్రజలు సంతోషంగా ఉన్నారంటే జగన్మోహన్ పరిపాలన చాలా బాగుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైపే ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యం చేయడానికి ఎక్కడికి వెళ్ళినా మరి Y0 175 అన్నట్టుగా ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం చాలా బాధాకరం. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడడం చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన క్యాండిడేట్లందరూ కూడా గెలవడం జరుగుతుంది, కాబట్టి భారీగా సీట్లు వచ్చి ఇక్కడ పైకిరేపేట తీరులో మా నాయకులు ఇక్కడ ఈరోజు పైకిరేపేట మండలంలో ఉన్నాం, ఇక్కడ చిక్కాల రామారావు గారి ఆధ్వర్యంలో మరి చాలా సంతోషంగా ప్రజలందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. కాబట్టి నియోజకవర్గంలో అన్ని మండలాల నాయకులు కూడా అదే విధంగా పనిచేస్తూ పైకిరేపేట నియోజకవర్గం భారీ మెజార్టీతో నన్ను గెలిపించడానికి ప్రజలు నాయకులు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. ఒకసారి మా ఇంటికి వచ్చారు, ఈ గ్రామానికి మనకి ఎంతో మేలు చేయడానికి ఉపయోగపడతారు, ఎందుకంటే మీరు ఈయన గురించి తెలియ ఎందుకు గతంలో ఒకే దిక్కిన 3 సార్లు గెలవడం జరిగింది, అక్కడ ఫస్ట్ సారి 40 వేలు మెజార్టీ అయితే 2వసారి 70 వేలు మెజార్టీ అయితే 3వసారి 80 వేలు మెజార్టీతో గెలవడం జరిగింది. అంటే ఎంత మంచి వాళ్ళు అయితే అంత మెజార్టీ వస్తారనేది మనం ఆలోచించుకోవాలి. ఈ గ్రామానికి మన గ్రామంలో మొన్న ఈ గ్రామానికి వచ్చి మన గతంలో చూసిన అనిత మనకి ఇంత ఒక 5 సంవత్సరాలు చేసింది, ఆవిడ ఈ గ్రామానికి చేసింది ఏమీ లేదు, ఆవిడ పుట్టినరోజుకి అని చెప్పి ఎంఆర్ ఆఫీస్ గారి మీ అందరిని తీసుకెళ్లి పుట్టి కాగితాలు ఇచ్చి మీకు ఇయ్య పట్టాలని చెప్పి వాసం చేసింది. ఆవిడ ఈ రోజు వచ్చి మేము ఈ ఊరి గ్రామానికి మీకు పట్టాలు ఇచ్చాం, ఇళ్ళు ఇచ్చాం, రోడ్లు వేసాం, గాలం వేసాం అని చెప్పింది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను,
ఈ 10 సంవత్సరాల్లో మీ నాయకులు కానీ మీరు కానీ ఈ గ్రామంలో 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఎక్కడైనా ఒక కారో కానీ రోడ్డు కానీ చేస్తుంటే నేను రాజీనామా చెప్తాను. ఇదే చెప్పడం మీరు ఎప్పుడన్నా సరే ఈ గ్రామాలు గత 5 సంవత్సరాల పరిపాలనలో మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేమే చేసాం, ఈ రోజు కూడా మా గవర్నమెంట్ లో కూడా మేమే చేసాం. మీ గవర్నమెంట్ కొంతమంది మీ నాయకులు చెప్తున్నారు అప్పుడు గవర్నమెంట్ లేదని చెప్పి, మీ గవర్నమెంట్ ఉన్న 5 సంవత్సరాల్లో మీ నాయకులు ఇంటి ముందు రోడ్డు కూడా వేసుకోలేకపోయారు. ఆ రోజు కూడా గత 5 సంవత్సరాలు ఛాలెంజ్ అయితే వేసుకోకపోతే మీకు మొన్న మళ్ళీ వచ్చి నన్నే పట్టుకెళ్తే మీకు మీ నాయకులు ఇంటికి నేను రోడ్డు వేయడం జరిగింది. మీరు తెలుసుకోవాలి, ఈ గ్రామ పెద్దలకందరికీ ఒకటే చెప్తున్నాను, మోసపూర్తి నమ్మకాలు ఎవరు నమ్మొద్దు. మీకందరికీ తెలిసి ఈ గ్రామంలో ఎవరు పని చేశారు అన్నదని, గత 10 సంవత్సరాల్లో ఈ ఊళ్ళో ఏ మీకు ఇప్పుడు ఇవాళ ప్రతిపాదండి ఏమని చెప్పడం వారు చెప్పే మాటలు వారు చేయలేనివి ఎందుకు జరగనివి ఎందుకు జరుగుతాయి అని చెప్పి వారు ఎంత గట్టిగా చేస్తారు అనే ధైర్యంతో మీ అందరికి చెప్పడం జరిగింది. కాబట్టి దివానంద్ గారికి అలాగే పాత్రికేయ మిత్రులందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఘన స్వాగతం పలికి పోలవర్షం గురిపించి హారతులు ఇచ్చి బొట్లు పెట్టి జగనన్న వల్ల మేము బాగున్నాం, జగనన్న వల్ల తింటున్నాం, మా పిల్లలు చదువుకుంటున్నారు, మా పిల్లలను చదివించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇలాంటి ముఖ్యమంత్రి ఇంతవరకు ఎప్పుడు ఎవరు లేరు, రాలేదు, ఇక భవిష్యత్తులో చేసే వ్యక్తులు కాదు, ఎవరు చేయరని ఈరోజు ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇదంతా నిజం, మనం అనుభవిస్తున్నాం. జగన్ అమ్మ దూరం నాయకత్వం ఓటు మన ఓటు.
ఐగిరేపేట మండలంలో పడవల లక్ష్మీపురం గ్రామం. ఈ గ్రామంలో ఒకప్పుడు గతంలో 197 మంది టీడీపీలే ఉండేవారు. ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆయన పరిపాలన నచ్చి ఆయన చేసే పథకాలు మెచ్చి ప్రతి ఒక్కడో పేదవాడికి ఎంతో లబ్ధి పొందడం వల్ల అప్పటి నుంచి ఈ గ్రామంలో రాజశేఖర రెడ్డి కుటుంబానికి అందరూ కూడా మారడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజశేఖర రెడ్డి కుటుంబానికి వీళ్ళందరూ కూడా అనుబంధంగా ఉంటున్నారు ఈ గ్రామంలో చాలా కొరకుని. ఆ తర్వాత గత 10 సంవత్సరాల క్రితం మా పంచాయతీ ఇక్కడ మేము అప్పటి వరకు గత ఇంత క్రితం ఎంతోమంది మా గ్రామంలో మాకన్నా ముందు పెద్దలు ఇక్కడ పంచాయతీ చేయడం జరిగింది. మేము వచ్చేసరికి ఈ గ్రామంలో కాలువలు కానీ డ్రైనేజీలు కానీ ఎక్కడా కూడా ఏమీ లేవు. కొన్ని కొన్ని మెయిన్ రోడ్లో రైళ్లు ఉంటే తాడి చెట్లు మలిసేసి ఉన్నాయి. ఇప్పటికీ కూడా కావాలంటే రుజువులు కావాలంటే గొడ్డలు కావాలంటే ఇప్పటికీ ఆ రోజు అలా ఉన్న గ్రామాన్ని మేము మొత్తం అంతా ఎంతో అందంగా తీర్చిదిద్ది ఈ మండలంలోనే ఎక్కడా లేని విధంగా పంచాయతీ గ్రామాలకి అసలు స్లీపర్లు కానీ ఆటో అనేది అప్పటికి లేదు. మేమే మండలం ఫస్ట్సారిగా ఒక పంచాయతీకి ఆటో కొని స్లీపర్లను పెట్టి పంచాయతీ డ్రైన్లో చెత్త తీయించడం జరిగింది ఫస్ట్సారిగా. అక్కడి నుంచి కొన్ని కొన్ని గ్రామాలు మమ్మల్ని చూసి ఉన్న వాళ్ళు కూడా చేయడం జరిగింది. ఈరోజు గత 5 సంవత్సరాలు టీడీపీ గవర్నమెంటే ఉంది. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కనీసం ఈ గ్రామానికి ఏమూ చేయలేదు కదా. అప్పుడు అనిత గారు ఇక్కడ కాగితాలు ఉట్టు పేపర్ల మీద కోలవరం కాలం సర్వే నెంబర్ వేసేసి ఈ ప్రజలందరినీ మోసం చేసి ఆవిడ పుట్టినరోజుకి తీసుకెళ్ళి మేము పట్టాలు ఇస్తున్నానని చెప్పి అందరినీ మోసం చేయడం జరిగింది. ఆ పట్టాలు అట్టుకొచ్చి పాప ఈ మన పేద ప్రజలు నిజమేమో పట్టాలు ఇచ్చేయారని చెప్పి వచ్చి తీరా చూస్తే అప్పటికి ఇంకా ఆవిడకి టైం ఉండగా కూడా ఎవరికి కూడా ఇచ్చిన పట్టాలు మేము ఆవిడ నెంబర్ తప్పు అని చెప్పిన తర్వాత తప్పు పెన్నతో సరిదిద్దారు నెంబరు. దిద్దిన నెంబర్ కూడా సైట్లు అప్పచెప్పడం జరగలేదు. ఆవిడకి అభిమానం ఉండి ఈ గ్రామాన్ని మంచి చేయాలనుకుంటే ఆ రోజు ఆవిడ సైట్లు అప్పచెప్పచ్చు. కానీ ఆవి మోసం చేయడానికి ఆ కాగితాలు ఇచ్చింది తప్ప ఏమీ చేయలేదు. అంతేకాకుండా మొన్న వచ్చి ఈ గ్రామానికి వచ్చి ఏసుంది మీరు అమ్మ అనిత గారు మీకు ఒకటి తెలుసుకోవాలా మీరు ఇచ్చింది మా గ్రామానికి మీరు ఏమివ్వలేదు అది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఎన్ఆర్జీఎస్ల వర్క్లన్నీ కూడా నేను సొంత పెట్టుబడి చేయించి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. మిమ్మల్ని ఎన్నోసార్లు జన్మభూమి కమిటీలు ఎక్కడే పెడితే స్కూల్ గోడ పైహారీ గోడ కానీ స్కూల్ బిల్డింగ్లు కొన్ని సగం కట్టి ఉండిపోయింది ఒక బిల్డింగ్ దానికి నిధులు అడిగితే ఎవరు కూడా ఒకసారి కూడా మీరు ఇవ్వలేదు. అప్పుడు ఉన్న ఎంఈఓ గారు మీరు సందాలు వేసుకోండి అని చెప్పి ఎటకారం చేయడం జరిగింది మమ్మల్ని. అలాగే వాటర్ ట్యాంక్ ఎన్నోసార్లు అడిగితే మీరు ఇవ్వలేకపోయారు. అంతేకాకుండా ఈ గ్రామానికి మీరు ఏమీ చేయలేదు కదా. మీ నాయకులు మీ టీడీపీ నాయకులకి మీరు ఒక గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇచ్చింది అలా మా ఊరికి ఒకే ఒక గ్రాంట్ టీడీపీ నాయకులు మీరు రోడ్ వేసుకోమని గ్రాంట్ ఇస్తే ఆ గ్రాంట్ కూడా మీ నాయకులు చేయలేకపోయారు. వాళ్ళు కూడా ఈ రోజు వరకు కూడా చేయలేకపోయి మొన్న నన్ను బతిమాలుకుని మేము చేయలేము నువ్వు ఎత్తి వేసి పెట్టి లేకపోతే లేదని ఉంటే నేను ఈ రోజు రోడ్ చేశాను మీ నాయకులకి కూడాని మీరు తెలుసుకోవాలా. మీ ఈ గ్రామంలో మీ టీడీపీ ప్రభుత్వం నుంచి కానీ మీ కూటమి నుంచి కానీ ఇప్పటి వరకు ఈ గ్రామానికి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఏ వర్కులు చేసింది లేదు. మీరు చేసే ఏ వరకు చేయకుండానే ఏదో మేము అది చేసేసేయని నువ్వు పూర్తిగా తెలుసుకోకుండా ఇవ్వ చెప్పడం అది కరెక్ట్ కాదమ్మా. మీరు ఒక మీ నాయకులు ఎవరైనా మంచి చేసినట్టు ఉంటే చెప్పుకోవచ్చు తప్పలేదు. మీ గవర్నమెంట్లో చేసామని చెప్పడం మీ గవర్నమెంట్లో చేస్తే మీ రాష్ట్ర బడ్జెట్లోంచి కూడా చేయలేదు మేము. ఆ రోజు కూడా ఎన్ఆర్జీఎస్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసాం. అంతే తప్ప మీరు నువ్వు చేసిందే నేను చేసేసాను అనేది అది తప్పు అది కరెక్ట్ కాదు. మీ నాయకులు ఏమైనా చేసి ఉంటే చెప్పాలి తప్ప ఇక్కడ మీరేమీ చేయలేదు. అప్పుడు ఇప్పుడు కూడా మేమే చేస్తాం గత ఇంకా ఇప్పుడు కూడా మేమే చేయగలను. మీరు ఒకటే తర్వాత ప్రజలు ఒకటి గుర్తించుకోవాలా ఏంటంటే రాజశేఖర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏమో అన్ని కూడా అబద్ధాలు చెప్పి ఏమి కూడా చేయలేదు. మీరు ఒకటి ఆలోచించాలి గవర్నమెంట్ మన జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన అన్నని యనమల రామకృష్ణ గారు మీటింగ్ కట్టి అసలు ఒక రూపాయి కూడా అప్పే వచ్చే పరిస్థితి లేదు. అప్పులు అన్ని చేయాలి అన్ని మేమే చేసేసాం. ఇక మీకు ఎవడో ఇస్తారు ఈ ఏం చేస్తారు జగన్ ఏమి చేయలేడు అని చెప్పి ఎద్దేవా చేయడం జరిగింది. అలాంటప్పుడు జగన్ గారు ఇవాళ ఎంతో మంది పేద ప్రజలకి ఎంతో మంచి చేసి ఎన్నో పథకాలు పెట్టి ఇంత మేలు జరిగి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం అలాగే ప్రతి వాళ్ళకి అమ్మఒడి అని పెన్షన్ అని 45 సంవత్సరాల వారు అసలు బిడ్డ కడుపులో ఉన్న కాడించి చచ్చిపోయే ముసలివాడి వారికి ప్రతి ఒక్కడికి ఏదో రకమైన పథకం పెట్టడం జరిగింది. ఇన్ని పథకాలు పెట్టి ఇవన్నీ నడుపుతుంటే ఈ సూచి వాళ్ళు మళ్ళీ ఈ పథకాలు నడుపుతూ వాలంటీర్లు అమ్మో గోన్ సంచులు మోసేవాళ్ళు అని కొన్ని రోజులు చెప్పారు. ఆ తర్వాత ఒక 4 దొంగలు అన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళనే మేము ఎక్స్ట్రా జీతాలు పెంచుతాం వాళ్ళు జగన్ గారు పెట్టిన పథకాలు నడుపుతాం అవి డబల్ ఇంకా చేస్తాం అని చెప్తున్నారు. కానీ మీరు ఎలా చేయగలరు? ఆ రోజు ఏమీ లేదు జగన్ గారు చేయలేరు అన్ని అప్పులు ఏమే చేసి అన్నారు. ఇలా ఆయన చేసిన పథకాలు అని శ్రీలంక అయిపోతుంది ఈ చేసింది ఏముంది అన్నారు. మీరు డబ్బులు ఇచ్చి ఎక్కడి నుంచి ఇస్తారు? మీరు ఎలా ఆయన ఇచ్చినేమో శ్రీలంక ఆయన అప్పు ప్రజలకు పంచితే శ్రీలంక అయిపోద్ది. మీరు ఇంకా ఎక్కువ చేస్తానన్నారు ఎక్కడి నుంచి తెచ్చేస్తారు అంటే మీరు మోసం చేయడం ఆ ప్రజల్ని. మీరు తప్పనిసరిగా ప్రజలు మోసమే కదా చేస్తున్నారు. అది మీరు ఎలా మీ గవర్నమెంట్ వస్తే మీకు పెట్టుబడి పెట్టిన నాయకులకి అమరావతిలో
ఆ భూములు డెవలప్ అవ్వాలంటే మీరు మీకు పెట్టుబడి పెట్టిన వాళ్ళు మిమ్మల్ని ఊరుకోరు. ఈ డబ్బంతా ప్రజలకు పంచిన డబ్బు అంతా పట్టుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఏ పని చేయలేరు, మీ చేత ఏమి లేదు, మీరు బొమ్మ మాత్రమే చంద్రబాబు నాయుడు గారు. మీరు సీఎం అని కానీ చెప్పుకోవడానికి తప్ప మీ చేతిలో ఏమి లేదు పరిపాలన. మీ వెనకాల పెట్టుబడి పెట్టిన సౌదరీసీకి మీ పార్ట్నర్స్కి అందరికీ కూడా వాళ్ళదే రాజ్యం. వాళ్ళు ఎక్కడ పెట్టుబడి పెట్టమంటే అక్కడే పెట్టాలి. మీరు ప్రజలకు ఏమాత్రం కూడా ఏమి చేయలేరు. మీరు నేను ప్రజలందరూ తెలుసుకోవాలా, ఈ టీడీపీ గవర్నమెంట్ వస్తే ఇదంతా ఒక మోసం తప్ప మనకి ఏమీ కూడా చేయలేరు. కుర్రోళ్ళు పెద్దవాళ్ళు ఆలోచించండి, జగన్ అన్న వస్తేనే ప్రతి ఒక్కరికి ఈ పథకాలు ఖచ్చితంగా నడుస్తాయి. పొరపాటుని కూడా ఈ సైకిల్ గుర్తుకు ఓటు వేసినా, మీరు ఈ కూటమిలో సైకిల్కి కానీ గ్లాసిక్ కానీ దేనికి ఓటు వేసినా వాళ్ళు కూడా ఏమీ కూడా చేయరు, చేయలేరు కూడాని. వాళ్ళు చేయలేకపోయిన కారణం అంటే వాళ్ళు ఇజువాడు మాత్రమే డెవలప్ చేస్తారు. ఈ డబ్బు అంతా పడిగా ఏ పేదవాడికి కూడా న్యాయం జరగదు. మీరు అందరూ కూడా ఒకటే మాత్రం గమనించాలా. మీ మొన్న ఈ మధ్య 4000 ఇస్తాం అని చెప్పి పెన్షన్ చెప్పారు. నేను మేనిఫెస్టోలో 4 పెన్షన్ తీసేశారు. ఆ పెన్షన్ ఇస్తాడో కూడా తెలియదు, అది కూడా ఆలోచించండి. తర్వాత ఇంకొకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఏదో కొత్తగా మళ్ళీ ఇంక ఏ ఆధారం లేక ఇవన్నీ కూడా మనకు రివర్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంకా ప్రజల్ని మోసం చేయడం లాస్ట్ ఫైనల్ గా ఇంక ఇది ఒక అస్త్రం ఉందని చెప్తున్నారు. అదంతా మోసం. అది ఒక మన రాష్ట్రంలోనే కాదు 90 దేశాల్లో ఉంది. అది ఈ నరేంద్ర మోడీ గారు నిలబెట్టిన పథకమే. అది గత ప్రభుత్వంలో ఎప్పుడు అసెంబ్లీలోనే 3 సంవత్సరాల క్రితం తీర్మానం జరిగిందని ఆ రోజు టీడీపీ రాయలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇవాళ అవకాశం వచ్చిందని చెప్పి ఎలక్షన్ కోసం బురద తేలుతున్నారు తప్ప అది తప్పుడు ప్రసారం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే భూమి గురించి చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఉన్న రికార్డుల్లో అడంగలని 1B అని SFI అని 100 రకాలు ఉన్నాయి రకాలు. ఇందులో ఈ అన్ని వాటిలో అందులో ఏ ఒక్కటి తప్పున్నా అతనికి రిజిస్ట్రేషన్ అవ్వకపోవడమో లేదా గవర్నమెంట్ వచ్చి పథకం రాకపోవడమో జరుగుతుంది. ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. అన్నదమ్ములు పంచుకోవాలంటే భూమి ఎడతలేదు. ఈ సమస్యలన్నీ తేలాలని చెప్పేసి ఒక సర్వే పెట్టి ఇంటి ఎవరి భూమి వాళ్ళకి పక్కగా రాళ్ళు వేయించి ఒకే రికార్డు ఒక రైతు పేరును ఒకటే రికార్డు ఉంటుంది. ఆ రికార్డు ఉన్నప్పుడు అతనికి ఏ హక్కు ఇంకా అన్ని రికార్డులు ఎందులో ఏది పొరపాటు జరిగినా మళ్ళీ ఇబ్బందులు లేకుండా ఒక రికార్డు మీద ఏ పథకమైనా వస్తుంది. ఒకవేళ అటువంటి బదులు ఆ రికార్డు కూడా ఇంకేమంటే గవర్నమెంటే దానికి సూర్తిగా ఉండి గవర్నమెంటే క్లియర్ చేసే బాధ్యత తీసుకుంటుంది. అది ప్రజలు ఎవరు కూడా నమ్మొద్దు. అది జగన్ గారు చేసేది చాలా మంచి పదం కాదు. ఆయన కూడా అది జగన్ గారు పెట్టింది కూడా కాదు. 90 దేశాల్లో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ పెడితే దానికి అది మంచిదే కదా. ప్రజలకు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు చేసిన రోడ్లు ఆ రికార్డులు గజిబిజి అయిపోయి ఎవరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆలోచించి ప్రజలకు మంచి జరిగిందనే ఉద్దేశంతో జగన్ గారు ఒప్పుకోవడం జరిగింది. అదే అవకాశం కదా ఇక్కడ బురద తెలుతారు తప్ప అందుకనే ఏమి కాదు. ఈ ఇంత ప్రతి ఒక్కడూ కూడా ప్రజలు అనేవాడు లేబర్ అనేవాడు బాగుపడాలని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రావాలి. అది ఆలోచించిన అందరూ కూడా జగన్కు ఓట్లేసి గెలిపించుకుంటే మన ప్రజలందరూ కూడా పేదవాడు బాగుపడతాడు. అందరూ రేపు వద్దన్న మీరు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని చెప్తున్నారు. ఏం డెవలప్మెంట్ చేశారు చెప్పండి అయితే గత టీడీపీ గవర్నమెంట్లో. ఈవేళ చూడండి మీరు ఒక గ్రామంలో రైతు భరోసా కేంద్రం అని ఒక సచివాలయం అని ఒక్కొక్క గ్రామంలో 1 కోటి రూపాయలు ప్రత్యేకంగా పైన నిధులు కొలిసిపెట్టి బిల్డింగ్లు కట్టడం జరిగింది. టీడీపీ 5 సంవత్సరాల గవర్నమెంట్ ఏ ఊళ్ళో అని ఒక బిల్డింగ్ కట్టారేమో చూపించండి. అంతేకాదు మీకు ఒక డెవలప్మెంట్ కోస్టల్లో చూడండి. ఒక కాకినాడని మనం తుందాకనే తీసుకుందాం. అక్కడ 2 పోర్టులు 2 కంపెనీలు ఇవాళ దాంట్లో కనీసం 100,000 పైగా ఉద్యోగాలు వస్తాయి. ఇది ఎంత డెవలప్మెంట్ కదా. డెవలప్మెంట్ అంటే ఒక అబద్ధం ప్రసారం చేస్తున్నారు తప్ప గత 5 సంవత్సరాలు ఎక్కడైనా ఈ డెవలప్మెంట్ చేసి చూపించండి. ఏం కట్టారు ఇక్కడ కాకినాడ నుంచి మన తుందాక ఎక్కడైనా ఏమైనా అలా ఈ మధ్యలో ఏమైనా కట్టించి చూపించండి. ఇవాళ అదంతా కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్లో జరిగిందే. అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఈ గవర్నమెంట్ తప్పితే వీళ్ళందరూ కూడా ఇవాళ కూటమి ఏమైంది దానికి కారణం కూడా ఉంది. వీళ్ళందరూ ఎందుకు ఏకమయ్యారంటే జగన్ గారు ఇంత మంచి చేస్తున్నారు ప్రజలు. మళ్ళీ జగన్ వస్తే ఇంక మనకి రాజకీయంగా పుట్టగతులు ఉండవు. ఇంక ఇక్కడతో మన రాజకీయాలు వదిలేసుకోవాలని చెప్పేసి అన్ని పార్టీలు ఏకమయ్యి వాళ్ళకి జగన్ మీద ఇష్టం ఉన్నా లేకపోయినా కక్ష ఉన్నా అందరూ మనం ఏకమవ్వాలి. వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి పడగలేదు. అయినా సరే రేపొద్దున మనకి రాజకీయం ఉండదనే ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసారే తప్ప ప్రజలకు ఏదో మంచి చేయడం కోసం కాదు. మీరందరూ ప్రజలందరూ ఆలోచించుకుని మంచి నిర్ణయం తీసుకుని జగన్ గారికి ఓటేసి గెలిపించి మొత్తం అక్కడ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకోవడం.